ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూసిన ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల అస్థికలను ఆమె కుమారుడు నరేష్ గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. రాజమహేంద్రవరం కోటి లింగాల ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అస్థికలను నరేష్ గోదావరిలో కలిపారు. ఆయన వెంట నటుడు గౌతమ్ రాజు తదితరులు ఉన్నారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ తన తల్లి నేర్పించిన క్రమశిక్షణ వ్యక్తిత్వం వల్లే తాను మంచి నటుడిగా పేరు తెచ్చుకునేందుకు దోహదం చేసిందని గుర్తు చేసుకున్నారు. మనిషికి ఈ తరుణం తప్పదు. మా అమ్మ కడుపున జన్మించినందుకు గర్వపడుతున్నాను. ఆమె నాకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏంటంటే ధైర్యం, గౌరవం సమాజంలో ఆమె కొడుకుగా పుట్టినందుకు నాకు వచ్చింది. కూడా ఆమెకి ఎటువంటి లోటు లేకుండా ఆమె గొప్పతనానికి, ఆమె మంచితనానికి ఒక మంచి కొడుకుగా మా కుటుంబం తరఫున, మిత్రులు బంధుమిత్రుల తరఫున అన్ని కార్యక్రమాలని సంపూర్ణంగా చేసి ఆమెని సాగనంపడం అనేది ఒక పుత్రునిగా నా బాధ్యత కాబట్టి అది నిర్వర్తించడానికి వచ్చాను. ఆమెని తెలుగువారు ఎవరు కూడా మర్చిపోరు. సంచలనం సృష్టించిపోయింది, మా మధ్య ఉంది కాబట్టి మా అందరి కుటుంబ కృష్ణ గారి తరఫున, నా తరఫున, మహేష్ తరఫున, ఆమె అన్నదమ్ముల తరఫున, మా బంధుమిత్రుల తరఫున, అందరి తరఫున ఆమెకు ఆత్మశాంతి చాలని ప్రార్థిస్తున్నాను.